ఓడలు బండ్లైతాయి, బండ్లు గుండ్లైతాయి అంటారు గాని నిన్నటిదాకా ప్రపంచ కుబేరుడు అనుకున్న మనిషి కసుక్కుమని కుంగిపోతాడని ఎవ్వరు అనుకోలేరు కావచ్చు. మన దేశంలో ఎవరన్నా గొప్పల పేర్లు చెప్పాలంటే అంబానీ, అదానీ, టాటా బిర్లా అని ఆలోచించుకుంటే చెప్తాం గానీ ఇప్పుడు ఆ లిస్టులోకి వెళ్ళి అదానీని పక్కకు పెట్టే టైం వచ్చిందంట. ఎందుకంటారా, స్వయం కృప అపరాధం అని కొందరు అంటుంటే దేశం మీద జరుగుతున్న కుట్ర అని ఇంకొందరు అనుకుంటున్నారు. పుక్కట్లచ్చే గూగుల్ పే స్క్రాచ్ కార్డ్ల బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటేనే ఆ కంపెనీలోని అమ్మ నా బూతులు తిడతాం. రూపాయి పెట్టి లాటరీ గీక్తే ఏం రాకపోతేనే దుకాణ పని మీద కోప్పడతాం. అసుంటిది ఉండుండి ఒక పారే 2.80 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందంటే అదాని మామకి ఇంకెంత పిచ్చెక్కుతుంది. మొన్నటిదాకా ప్రపంచంలో ఉన్న టాప్10 ధనవంతుల లిస్టులో ఈయన 3వ ప్లేస్లో ఉండేటోడు. కానీ ఏమంటే హిండెన్బర్గోళ్ళు ఈయన కంపెనీలలో భోకరేశాలు నడుస్తున్నాయని నివేదిక ఇచ్చిందో ఈయన కంపెనీ షేర్లన్నీ ధన్నుమని కిందికి కూలిపోయినాయి. సోలార్ పవర్, థర్మల్ పవర్, ట్రాన్స్పోర్ట్, ఓడరేవులు, ఉప్పుల పప్పుల నూనెలు ఇట్లా తీరొక్క వ్యాపారాలు చేసుకునే అదానికి హిండెన్బర్గోళ్ళు ఇచ్చిన షాకు చాలా గట్టిగానే తగిలింది. ఐస్ గడ్డను బయటకు పెడితే సర్రున గరిగిపోయినట్టు అదాని కంపెనీల గురించి నిజాలు బయటపట్టే వరకల్లా ఆయన సంపద కూడా నీరు గారిపోతున్నది. మొన్నటిదాకా ధనవంతుల లిస్టులో 3వ ప్లేస్లో ఉన్న ఈయన ఇప్పుడు 11వ ప్లేస్కు పడిపోయాడట. ఈయన సంపదను మొత్తం లెక్కేస్తే 84.4 బిలియన్ డాలర్లు ఉన్నదని చెప్తున్నారు. ఈ 3 రోజులలోనే అదాని సంపద 34 బిలియన్ల దాకా మాయమైందని బ్లూంబర్గ్ ఇండెక్స్ చెప్తున్నది. ఇప్పటికైతే జారి 11వ ప్లేస్కు పోయింది కానీ రాను రాని ఇంకింత జారిపోతే లిస్టులో కూడా లేకుండా పోయే ప్రమాదం ఉన్నదని అసలు ముచ్చట తెలిసిన వాళ్ళు అంటున్నారు.